భద్రాద్రి కాలనీలో ఈరోజు యువ తెలంగాణ పార్టీ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కరపత్రాలు ఎమ్మెల్సీ అభ్యర్థి రాణిరుద్రమ్మ గారిని గెలిపించాలని చెప్పేసి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఓటు నమోదు నవంబర్ 6 వరకే ఉంది కాబట్టి ఇంకా నమోదు చేసుకునే వాళ్ళు ఓటు నమోదు చేసుకోవాలని చెప్పేసి ఈ ప్రచార క్యాంపెయిన్లో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ ఇంటింటికి భద్రాద్రి బ్యాంక్ కాలనీ, టీఎన్జోస్ కాలనీలో తిరిగి కరపత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు మరి ఒక ప్రశ్నించే గుర్తుగా తెలంగాణ ఆడబిడ్డ మహిళ రాణిద్రమ్మ గారిని మనం గెలిపించుకొని తద్వారా మన తెలంగాణ శాసనమండలిలో మన ఖమ్మం నల్గొండ వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం అక్కడ ఒక ప్రశ్నించే గొంతుగా అయినటువంటి రాణిద్రమ్మ గారిని గెలిపించాలని చెప్పేసి ఈరోజు మేము అందరినీ వేడుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మనకి మంచి స్పందన లభిస్తూ ఉంది. తద్వారా రాబోయే ఎన్నికల్లో మేడంని గెలిపించాలని చెప్పేసి మేము యువ తెలంగాణ పార్టీగా కోరడం జరిగింది.